గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ మొదలైపోయింది. ఈరోజు సంక్రాంతి మొదటి రోజు పండగ కాబట్టి ఈరోజు కోనసీమ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఈ పండగ సెలబ్రేషన్ గట్టిగానే జరుగుతున్నాయి. అయితే ప్రజెంట్ నేను ఏలూరులో ఉన్నాను. ఏలూరులో జూట్ మిల్ దగ్గర ఒక సెటప్ అరేంజ్ చేసి తెలుగుదనాన్ని అలాగే తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా అన్ని తెలియపరిచేలా మరి ఇక్కడ అందుబాటులోకి అన్ని విధాలుగా అంటే పండగ పూట్ల ఇటువంటి యాక్టివిటీస్ చేస్తారనేది క్లియర్ కట్గా మనకు కనిపించేలా చెప్తారు. అయితే మనం చూడవచ్చు అంటే విలేజ్లో ఇక్కడ ఏదైతే ఈ హౌసెస్ ఉంటాయో ఆ హౌసెస్ ఏదైతే ఉన్నాయో ఆ హౌసెస్ని ఇక్కడ డిస్ప్లే చేసి చూసి ఇక్కడ అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నారు. అయితే ఈ పండగ పూట ఉదయాన్నే ఏదైతే భోగి పళ్ళు ఏదైతే ఉన్నాయో భోగి సంబంధించి భోగి మంటలు అలాగే అనేక యాక్టివిటీస్ కూడా క్లియర్గా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ అనగానే రైతుల పండుగ అని గుర్తుగా చెప్తుంటారు. అందుకనే ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి రైతులు ధాన్యాలు అలాగే మొత్తం ఎలా ఉంటాయి దాని ట్రెడిషన్ ఎలా ఉంటుంది అని కూడా ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది. అయితే మరోపక్క రైట్ సైడ్ పల్లె హౌస్ కూడా కనిపిస్తుంది. మరోపక్క చిన్నపిల్లలకి బొమ్మలాట రేగిపళ్ళు ఎలా వేస్తారు అనే కార్యక్రమాన్ని మనం చూపిస్తున్నారు. అయితే ఈ పండగ 3 రోజులు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లని అయితే రేగుపళ్ళు వేసి వేశారు. అయితే ఒకసారి చిన్న బేబీ అక్కడ కనిపిస్తుంది మనకు. సో చాలా చూడముచ్చడగా అంటే ఈ పండగ పూట ఉదయాన్నే తీసుకొచ్చి ఈ రేగుపళ్ళు అయితే వేయడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పండగ వాతావరణం అయితే క్లియర్ కట్గా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ బొమ్మల కొలువుతో పాటు అంటే అసలు ట్రెడిషనల్ ఎలా ఉంటుంది అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అలాగే ఏ విధంగా యాక్టివ్గా పార్టిసిపేట్స్ అవుతారు అలాగే అన్ని విధాలుగా అంటే డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరోపక్క ఈ సంక్రాంతికి సంబంధించిన మరోపక్క ఈ గంగిరెద్దులు కానీ లేకపోతే కోడి ముంజులైన కానీ లేకపోతే అనేక అన్ని విధాలుగా ముగ్గుల పోటీలు కానీ ఏ విధంగా ఉంటాయి అలాగే అనేక కార్యక్రమాలని ఇక్కడ డిస్ప్లే చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ చూడొచ్చు గంగిరెద్దుల వాళ్ళు ఇక్కడ కూడా కనిపిస్తున్నారు. అయితే ఎక్కడ వీళ్ళు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గంగిరెద్దుని తీసుకొచ్చి ఈ గంగిరెద్దుల ప్రత్యేకత కూడా అసలు ఎలా ఉంటుంది అనే కార్యక్రమాన్ని అయితే క్లియర్ కట్గా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఈ ట్రెడిషనల్స్ ఏదైతే ఉన్నాయో ముగ్గుల పోటీలు కానీ లేకపోతే అనేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి అంతా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు చూడముచ్చడగా అదైతే ముగ్గులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరోపక్క చూడొచ్చు హరిదాసులు ఏదైతే ఉన్నారో హరిదాసులకు సంబంధించిన హరికీర్తనలు ఉంటాయో హరికీర్తనలు అలాగే ఈయన డిస్ప్లే చేసి మనం చూపిస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి మనతో పాటు హరిదాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫెస్టివల్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా జరుపుకుంటున్నారు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. నిన్న చక్కటి రంగవల్లికలతో ముగ్గులతోటి మన ఏలూరు హేలాపురి నగరం అంతా కూడా మారుమోగిపోయి బ్రహ్మాండంగా ఉందని జయహో జయహో అంటూ ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా రణభేరి ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోయింది నిన్న రోజున. మరి ఇవాళ ఉదయాన్నే లేచి భోగి మంటలు, ఈ భోగి మంటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భోగభాగ్యాలు కలగాలి, ఆ యొక్క సూర్య భగవానుడి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ, మరి సంక్రాంతి అంటే అది పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ తెలుగువారికి పెద్ద చాలా పండుగ అండి. అటువంటి సంక్రాంతి నాడు ఈ శోభాక్రాంతులు నిలజల్లుతూ పశుపక్షాదులు అన్ని రకాల జంతువులకు కూడా మరి హ్యాపీగా ఉంటూ ఈ యొక్క మానవాళి చాలా మంచి పండుగ. మనకు భారతదేశంలో మన సాంప్రదాయము మన సంస్కృతి చాలా మంచిది. చూసారు కదా హరిదాసులు మాట్లాడితే. మరోపక్క ఏదైతే చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మల కొలువు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాలు కూడా ట్రెడిషన్ సంబంధించిన దేవుడికి సంబంధించిన బొమ్మలు అయితే క్లియర్ కట్గా ఇక్కడ పెట్టి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇటు చూద్దాం మనం కొంచెం ఎదురికెళ్తే కనుక భోగి మంటలు ఏదైతే ఉన్నాయో ఆ భోగి మంటలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ తమ పిల్లలతో ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా పండగ వాతావరణం తలపించేలా కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ మహిళలు కూడా వచ్చారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది అట్మాస్ఫియర్? ఎలా ఉంది పండగ? ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నామా? చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందా? ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఏలూరులో ఇది ఫస్ట్. ఓకే. ఫస్ట్ టైం డిస్ప్లే ఉంటుంది, అందుకని మేము వచ్చాం. చాలా బాగుంది పండగ మొత్తం కూడా వాతావరణం కనిపిస్తుందని చెప్తున్నారు. సో కొంచెం ఎదురికెళ్తే కనుక ఇక్కడ గంగిరెద్దులకు సంబంధించిన
ఈ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క ముగ్గుల పోటీలు, ముగ్గులు యొక్క సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు కాపాడేలాగా, అలాగే అన్ని విధాలు కూడా, అంటే ఒక పండగ అంటే ఎలా ఉంటుంది, గోదావరి జిల్లా ట్రెడిషన్స్ పండగ ఎలా ఉంటుంది, నిజంగా ఈ సంక్రాంతి పెద్ద పండగ ఎలా చేసుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరోపక్క ఈ ఉదయాన్నే తెల్లవారుజామునే 3:30-4 గంటలు లేచి స్నానాలు ఆచరించి అలాగే ఇంకా కార్యక్రమాలు మొదలు పెడతారు. అలాగే ఈ ఏదైతే భోగి మంట ఏదైతే ఉందో ఆ భోగి మంటకి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు, చాలామంది వచ్చి ఈ భోగి మంటని తిలకించడం జరుగుతుంది. మొత్తం మీద వావరాలుగా ఈ భోగికి సంబంధించిన మొత్తం కాకుండా ఈ పండగ ఎలా ఉంటుంది, పండగ వాతావరణం ఎలా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ గా చెప్తున్నా. ఒకసారి అడుగుతాను సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రేలూరేనండి. ఎలా ఉందండి పండగ? పండగ వాతావరణం చాలా బాగుందండి. చాన్నాల తర్వాత మనకి సంక్రాంతి శోభ అనేది ఈ ప్రాంగణంలో మన నారా శేషు గారి ద్వారా మనకి ఇక్కడ ఈ శోభ కనబడటం చాలా ఆనందదాయకంగా ఉందండి. చాలా అంటే ఈ మధ్యకాలం మన కరోనా వచ్చిన కానీ మన పండుగలు చాలా మట్టుకు చేసుకోవడం మానేసాం, కాబట్టి ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకున్నట్టు మేము చాలా ఫీల్ అవుతున్నామండి. ఇదంతా చూసి, ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా బాగుంది. దీనికి నారా శేషు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అలాగే మీడియా వారికి మా ధన్యవాదాలు. చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉత్సాహంతో చాలామంది ఉత్సాహంతో ఉన్నారు. ఈ పండగ ఏదైతే ఉందో ఆ పండగ ఎలా జరుపుకున్నామంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. అయితే ఈ 3 రోజుల పండగ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామని చెప్తున్నారు. చిన్న పెద్ద లేకుండా అన్ని విధాలుగా అన్ని ఊళ్ళు కూడా అందరూ కూడా ఈ పండగ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఊరు నుంచి వచ్చారో, ఇదే సిటీస్ నుంచి వచ్చిన ఉన్నారు ఈ ఊర్లో కానీ ఈ ఇలాంటి పండుగలు చూడడానికి కోసం వచ్చామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి, అంటే దేశ విదేశాల నుంచి సొంత స్వగ్రామాలకి అందరూ చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ 3 రోజులు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఎద్దులకు సంబంధించిన ఎలా ఉంటాయి, దాని యొక్క దాన్ని ఎలా ఆడిస్తారు గంగిరెద్దుల వాళ్ళు అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అయితే కనిపించే పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒక ఎద్దులు కూడా వీళ్ళు గంగిరెద్దుల వాళ్ళు ఎలా ఆడిస్తున్నారో ఒకసారి మనం కూడా చూసుకోవచ్చు. సో ఈ ప్రాంగణంలో ఒక సంక్రాంతి శోభను తలపించేలాగా ఏర్పాట్లు చేయడం, అలాగే పెద్ద పెద్ద పతంగులు ఏర్పాటు చేసి ఈ ఎక్కడ చూడముచ్చటగా చాలా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది, పండగ ఫెస్టివల్స్ ఎలా ఉంటుంది, అలాగే అన్ని విధాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేసి ఈ పండగ ఫెస్టివల్ని అలాగే మొత్తం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఆర్గనైజర్ శేషు గారు ఉన్నారు, ఒకసారి ఈ మొత్తం కార్యక్రమాన్ని మొత్తం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ పండగకి ఎందుకు ఇప్పుడు లేనిది ఈరోజు ఎందుకు ఇలా డిస్ప్లే చేస్తారు, ఈ పండగ వాతావరణం ఎలా జరుపుకుంటున్నారు, ఒకసారి నారా శేషు గారిని అడుగుదాం. సార్ నమస్తే అండి. ఈ సెలబ్రేషన్స్ అన్ని మొత్తం ఏర్పాట్లు చేశారు, ఏంటి సార్ అసలు ఈ పండగని తెలియపరుస్తామని, అసలు ఏంటి అసలు కాన్సెప్ట్? సంస్కృతి అందరూ మర్చిపోయారనే ఉద్దేశంతో సంక్రాంతి సందడి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. పాతకాలంలో మన ట్రెడిషన్ ఏ విధంగా అయితే ఉండేదో ఆ ట్రెడిషన్ ఇప్పుడున్న జనరేషన్కి గుర్తు చేయాలని, అందులో భాగంగానే ఈ భోగి, హరిదాసుల సంకీర్తనలు, అలాగే బొమ్మల కొలువు, మన పాతకాలం ఎద్దుల బండ్లు, అలాగే మహిళలందరూ ఇక్కడ కలవటం, ఆనందంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది మహిళలు పిల్లలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రేపు గాలిపటాలు ఎగరేసే కార్యక్రమం, గాలిపటాలను చాలామంది మర్చిపోయారు, దాన్ని మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో రేపు గాలిపటాలు పోటీలు పెట్టడం జరిగింది. చూసారు కదా, ఏదైతే ఈ కార్యక్రమాలకు సంబంధించి డే బై డే ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి కూడా చూపించే ప్రయత్నం అనేది చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఏదైతే ఉన్నారో, మహిళలు కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో తిలకించడం కోసం అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చూడముచ్చటగా ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా గోదావరి జిల్లాలో మాత్రం పండగ శోభ అయితే సంతరించుకో చెప్పచ్చు. ఈ పండగ ఇప్పుడు మొదలయ్యి 3 రోజుల వరకు కొనసాగుతూనే ఉంటుంది. మరో ఎపిసోడ్తో మామూలుగా కృపా చేయబడిన మీ అలీ.